ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక స్పెషల్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్ ఏంటంటే, రెండు ఇండ్లు ఒకే ఓనర్ అయితే. సాధారణంగా చాలామంది నాకు ఒక ప్రశ్న వేశారు, సార్ ఎదురెదురిల్లు ఒకే మనిషివి ఉండొచ్చా? ఇది నాకు అడిగిన ప్రశ్న. సో శాస్త్రంలో దీనికి సంబంధించిన వివరణ ఏముంది అది కూడా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ క్లియర్గా మీకు చెప్తాను. ఒక రాజవీధి ఉన్నప్పుడు, అంటే ఒక రోడ్డు ఉన్నప్పుడు, ఈ రోడ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్, అంటే ఒక పర్సన్కి సంబంధించిన ఇల్లు ఇది, ఇది మొదటి ఇల్లు. ఇతని ఇల్లే ఇక్కడ ఉండొద్దు అని చాలామంది చెప్తున్నారు సార్, అది నిజమేనా అనేది చాలామంది యొక్క ప్రశ్న. ఇదైతే ఉండొచ్చండి, మీరు ఏ ఇంట్లో ఉంటారంటే ఈ ఇంట్లో, ఈ ఇల్లు ఏం చేస్తున్నారంటే కిరాయికి ఉండొచ్చండి, ప్రాబ్లం లేదని చెప్పాను. సో నేను శాస్త్రాలలో కొన్ని విషయాల గురించి అన్వేషణ చేస్తున్నప్పుడు వీటికి సంబంధించిన వివరణ మనకు దొరికింది. ఆ వివరణ ఏంటి, దానిలోని సారాంశం ఏంటి, డైరెక్ట్ నేను ఇక్కడ ఫోటో పెడతాను, మీరు కూడా చదువుకోండి. ఓకే, ఒకసారి చూడండి, డిస్ప్లే అవుతుంది పక్కన. ఒకే వ్యక్తి రాజమార్గమున కిరువైపుల రెండు గృహములు పరస్పరాభిముఖములుగా లేక ఒకే వరుసలో నుండు విధముగా నిర్మించుట దోషము అనబడింది ఇక్కడ. నెక్స్ట్, అనగా ఒకే సూత్రం వరుసలో నున్న రెండు గృహములకు యజమాని ఒక్కడే అయి ఉండి ఆ రెండు గృహములు మధ్యగా చిన్నవి కానీ పెద్దవి కానీ వీధులుండుట వలన మార్గదోషము సంభవించి ద్వారవేద వంటి ఫలములు నొసంగగలదు, యజమానులు వేరైనప్పుడు నిర్మించుకోవచ్చు అనేది కాన్సెప్ట్. సో మీరు చదివారు కదా, ఈ చదివిన దాంట్లో ఈ పాయింట్ కూడా మీకు క్లారిటీ అయి ఉండొచ్చు. ఏంటంటే, రాజమార్గానికి ఇరువైపులా మీ ఇల్లు ఉండి, మధ్యలో అంటే మీ ఇల్లు ఇది, మీ ఇల్లు ఇది, దీనికి మధ్యలో ఇట్లా రోడ్డు రావడం వలన, ఇక్కడ చూడండి ఏమిస్తున్నాడంటే, రెండు గృహముల మధ్యగా చిన్నవి కానీ పెద్దవి కానీ వీధులుండుట వలన మార్గదోషము సంభవించి ద్వారవేద ఏర్పడుతుంది. అంటే ఒక ఎగ్జాంపుల్లో ఇక్కడ ద్వారం ఉంది, ఇక్కడ ద్వారం ఉంది, ఇట్లాంటి ద్వారాలకు సంబంధించిన నిషేధం. అంటే ఒకటి, అసలు రెండు గృహాలు ఒక యజమానికి ఉంటాయా? కొన్ని సందర్భాలలో కొన్న వాళ్ళు ఉంటారు, కొనేవాళ్ళు ఉంటారు, భవిష్యత్తులో కొనొచ్చు చెప్పలేము, సో ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఉంటారు. సో ఈ విధమైనటువంటి వాటిలో ముందు కండిషన్ చెప్తాను, క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. ఏంటంటే, ఈ రెండిండ్లు ఒక వ్యక్తి మాత్రమే ఉపయోగించుకుంటే, ఓనర్తో సంబంధం కాదండి ఇక్కడ, ఓనర్తో సంబంధం కాదు, ఈ ఇల్లు ఈ ఇల్లు ఉపయోగించుకుంటున్నారు అనుకోండి, అంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంటికి ఇంటింటికి కంటిన్యూ ఒక అనుబంధం అనేది ఏర్పడుతుంది. అంటే ఈ ఇంట్లో వచ్చిన లక్ష్మి ఈ ఇంటికి వస్తుంది, ఈ ఇంటిలో వచ్చిన లక్ష్మి ఈ ఇంటికి వస్తుంది. డబ్బులు అన్నమాట, మన ఇన్కమ్ కానీ, మన పరపతి కానీ, పేరు ప్రతిష్టలు కానీ, ఇవన్నీ కూడా ఒక ఇంటికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ రెండింట్లకు సంబంధం ఉండే ఈ అనుబంధాన్ని మధ్యలో రోడ్ వచ్చి కంటిన్యూ వెహికల్స్ తిరగడం వల్ల దాన్ని తెగ్గొట్టేస్తున్నాయి అన్నమాట. పాయింట్ అర్థమైందా మీకు? తెగ్గొట్టేస్తున్నాయి. అయితే ఈ తెగ్గొట్టడం వలన ద్వారవేద, దాని తర్వాత ఈ రోడ్డుకు సంబంధించిన వేద, మార్గవేద, మార్గదోషము అనేది ఏర్పడి వీళ్లకు నష్టం కలుగుతుంది అనేది ఇక్కడ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ మళ్ళీ కింద చదవండి, ఒకసారి డిస్ప్లే చూడండి. వేరు యజమానులు ఉంటే, అంటే ఇద్దరు యజమానులు ఉంటే ప్రాబ్లం లేదు అని చెప్పారు. నెక్స్ట్ ఇంకో పాయింట్ చూడండి, నిర్మించబడు లేక నిర్మించి ఉన్న గృహముల కభిముఖముగా వీధి వచ్చి ఆ వీధి చీలి గృహమున కిరువైపులా పోవుచుండిన మార్గవేద సంభవించిన శోక సంతాపములు కలుగజేయును. అనగా ఒక వీధి రెండుగా చీలి ఉన్నప్పుడు వాటి మధ్య గల ఖాళీ స్థలమగు ద్వార గృహ నిర్మాణము చేయరాదు, పక్కన ఇతరుల గృహమున్న దోషము లేదు. అంటే ఇక్కడ చూడండి, ఇట్లా రెండు చీలుతున్నాయనుకోండి, అప్పుడు కూడా ఇట్లాంటి రెండు గృహాలు కట్టొద్దు. ఇక్కడ సింపుల్ ఏం చెప్పారంటే, కండిషన్ ఒకటేనండి, చాలా సింపుల్గా ఉంది. ఒకే యజమాని
ఈ రెండు గృహాలను వాడినప్పుడు అసలు రెండెందుకు వాడతారు సార్ అన్నారు అనుకోండి. ఒక ఎగ్జాంపుల్, ఏదో ఒక పరిస్థితుల్లో ఇద్దరు భార్యలు ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకుందాం అనుకుందాం ఊరికే. సో ఇక్కడ ఒక భార్య, ఇక్కడ ఒక భార్య. ఇతను ఓ వారం ఇటు ఉంటాడు, ఓ వారం ఇటు ఉంటాడు, ఎగ్జాంపుల్ అనుకుందాం. సో కంటిన్యూగా ఇందులో ఇందులో తిరుగుతున్నాడు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు అంటే ఒకే వ్యక్తి పేరు మీద ఈ స్థలం ఉంది, ఈ స్థలం ఉంది. తల్లిదండ్రులు ఇక్కడున్నారు, భార్యాపిల్లలు ఇక్కడున్నారు. ప్రతిరోజు వాళ్ళని కలవడానికి అటు ఇటు తిరుగుతూ ఉంటున్నాడు. ఈ సందర్భంలో ఈ విధమైనటువంటి దోషం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ ఇల్లు ఇది ఒకే పర్సన్ పేరు, ఈ ఇల్లు ఒకే పర్సన్ పేరు. కేవలం ఇతను ఈ ఇల్లు మాత్రమే ఉపయోగించుకుంటాడు, ఈ ఇల్లు మాత్రం బాడిగకు ఇచ్చుకుంటాడు అంటే రెంట్కి ఇచ్చుకుంటాడు, అప్పుడు ఈ దోషం పనిచేయదు. ఒకటోది, దీని నివారణ ఏంటంటే సింపుల్, ఇది మీరు కిరాయికి ఇచ్చి ఇది వాడుకుంటే దోషం లేదు. ఇది ఒకటోది. రెండవ కండిషన్లో ఏంటంటే, ఒకవేళ రెండిండ్లు మాకు ఇట్లా ఆపోజిట్ వద్దండి అంటే కనుక ఈ ఇల్లు ఈ ఇల్లు కొనొచ్చు, ఈ ఇల్లు ఈ ఇల్లు కొనొచ్చు, అంటే పక్కకు ఉండొచ్చు, స్ట్రైట్ ఉండొద్దు అనేది కండిషన్. నెక్స్ట్ మూడవది, ఒకవేళ ఇది మీ ఇల్లు గేట్, ఇక్కడ గేట్ అపోజిట్ కాకుండా ఒక గేట్ వచ్చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూల, ఇంకొకటి సెంటర్లో పెట్టుకోండి, అప్పుడు ఏమవుతుంది, దీనికి ఆపోజిట్ ఇది లేదు, దీనికి ఆపోజిట్ ఇది లేదు, అప్పుడు ఇది పర్ఫెక్టే, ఇది పర్ఫెక్టే. సో రెండు వైపుల ఉన్నప్పుడు ఈ సెంటర్ టు సెంటర్ గేట్లు పెట్టుకోవడం అనేది 100% దోషంగా భావించబడుతుంది. సో ఇక్కడ చాలామంది అడిగిన ప్రశ్న అయితే ఒకటే, ఒకే రాజమార్గమున రెండిండ్లు ఉండొచ్చా, అంటే ఒకే రహదారిలో ఒకే రోడ్డులో ఒకే కాలనీలో ఒక రోడ్డులో ఇరువైపుల ఇండ్లు ఉండొచ్చా. సో మీకందరికీ వీటికి సంబంధించిన వివరణ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ విషయం అయితే మీరు టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు, నేను మూడు మార్గాలు మీకు చెప్పేశాను. సో 100% దీనివల్ల ప్రాబ్లమ్స్ అయితే రావు. మీరు ఈ కరెక్షన్ చేసుకుంటే కనుక, చేసుకోకపోతే నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను ఆ ప్రాబ్లమ్స్ వస్తే రావచ్చు. సో ఇది మనకు సమరాంగణ సూత్రధారంలో వీటికి సంబంధించిన వివరణ అనేది ఇచ్చారు. దీనికి సంబంధించిన ఈ క్లిప్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ బుక్లో ఏమైతే రాయబడి ఉందో మీకు ఆల్రెడీ నేను డిస్ప్లేలో కూడా చూపించేశాను. సో దీనికంటే మించింది ఇంకా మరొకటి లేదు అని భావిస్తున్నాను. సో మీరందరూ మా హరివాస్తు ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో మీరందరూ మా హరివాస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి.